నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న విజయవాడలో ఏదైతే మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న సమయంలో బస్సు మీద ఉండి అభివాదం చేస్తుంటే ఆయనకు ఒక రాయి తగిలిందని చెప్పి అది హత్యాయత్నం అని చెప్పి ఇప్పుడు వైసీపీ అయితే దాన్ని రాత్రి నుంచి కూడా హడావిడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడా, లేకపోతే బయట తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బయట నెటిజన్లు కానివ్వండి, ఇదంతా కోడికత్తి డ్రామా 2 అంటున్నారు. సో నిజంగా దాడి జరిగిందంటారా, లేదా కోడికత్తి డ్రామా అంటారా? ఒక్క విషయం సార్, నిజంగా దాడి జరిగి ఉంటే అది ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎక్స్ వై ఎవరైనా సరే, ఇది డెఫినెట్గా ఖండించవలసిన విషయమే. ఇది తప్పే. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అసలు తావు ఇవ్వకూడదు. కానీ అక్కడున్న పరిస్థితులు అన్నీ అనలైజ్ చేసినప్పుడు చూస్తుంటే ఇది కేవలం మరొక కోడికత్తి 2 అనే దానికి క్లీన్గా అక్కడ ఎవిడెన్సెస్ తెలుస్తున్నాయండి. మీరు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు సాధారణంగా అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి అటాక్ జరిగినప్పుడు ముందు ఉన్న సెక్యూరిటీ అంతా అలర్ట్ అయిపోతారు, అతను కిందకు తీసుకెళ్లిపోతారు పైనుంచి, ఆ బస్సు పైనుంచో ఆ వ్యాన్ పైనుంచో కిందకు లోపలికి తీసుకెళ్లిపోతారు. సో తీసుకెళ్లిపోయి మొత్తం ఆ చుట్టుపక్కలంతా జల్లెడ పడతారు, అసలు ఎవరు వేశారు ఏంటి అని చెప్పి మొత్తం అలర్ట్ అవుతుంది. అటువంటిది ఏమీ లేదు, ఎవరిలోనూ అలజడి లేదు, ఏమీ లేదు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో, షార్ట్ టైంలో, సో ఈవెన్ మీడియాకు కూడా ఈ విషయం ఇంకా తెలియకుండానే అప్పుడే కొంతమంది కార్యకర్తలు ఫ్లైకార్డ్స్ పట్టుకొని చంద్రబాబు డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్, టీడీపీ డౌన్ డౌన్ అంటూ మొదలుపెట్టారు. అంటే ఇది కేవలం ప్రీప్లాన్డ్గా జరిగింది. ఇది రెండవది. సాధారణంగా అక్కడున్న పరిస్థితిని అనలైజ్ చేసినప్పుడు చూస్తే కూడా ఎక్కడో బయట నుంచి గాల్లో ఏదో రాయి వస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఆ ఆబ్జెక్ట్ కరెక్ట్గా ఈయన దగ్గరకు వచ్చినట్టుగా కూడా లేదు. రెండోది, నిజంగా రాయి వీళ్ళు చెప్తున్నారు గుళకరాయి అంటున్నారు. గుళకరాయి అనేది మీకు తెలుసు ఎంతో నైస్గా చాక్గా బాగుంటుంది. అవును. సో ఈ వలయము, ఈ సెక్యూరిటీ, ఈ కార్యకర్తలు, ఈ ఫాలోవర్స్, వీళ్ళందరినీ ఈ పబ్లిక్ని దాటుకుని బయట నుంచి రావాలి. సాధారణంగా అంత దూరం నుంచి అది ట్రావెల్ చేసినప్పుడు సపోజ్ తగిలినా కూడా మా అవుతే ఏమవుతుందండి, ఇలా చిట్లిపోదు కదా, మా అవుతే అక్కడ స్వెల్లింగ్ వస్తుంది, సెల్లింగ్ బయట గడ్డగడుతుంది. సో రెండవది, ఈ సాధారణంగా వాళ్ళు వేసిన గజమాలు అవి తయారు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క పువ్వులు ఆ వెయిట్ తట్టుకోవడం కోసం కొన్ని వుడెన్ రీపర్స్ వాడతారు, సపోర్టింగ్ రీపర్స్ పెడతారు. సో ప్లస్ కొన్ని చోర్లు ఏం చేస్తారంటే స్టీల్ వైర్ లాంటిది కూడా చుడతారు. సో నాకు అనిపించేది ఏంటంటే అలా మాల వేయడంతో ఆయన గౌక్కుని ఇలా అనుకున్నారు. సో ఈ రీపర్ ఏదో గుర్చుకోవడమో లేకపోతే ఏదైనా స్టీల్ది అనుకున్నా వైర్ గుర్చుకోవడం తప్పించి ఇది సాధారణంగా ఎవరో బయట నుంచి టీడీపీయో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వచ్చి చేసిన దాడి అవుతే కానే కాదు, ఇది కేవలం ప్రీప్లాన్డ్గా చేసిన దానికైనా మనది, దీంట్లో ఎటువంటి సందేహం. సో నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఇప్పుడు మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారమా? ఇప్పుడు ఇదే కరకట్ట మీద వెళ్తుండగా బాబు గారి మీద దాడి జరిగినప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో దాడి చేసినప్పుడు స్వయంగా ఆ రోజున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారు? ఇది భావస్వేచ్ఛ అన్నారు. అవును. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. అంటే ఏంటి, రాళ్ళు చెప్పులు వేయడం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనా? అంటే ఫ్రీడమ్ ఇచ్చింది మాట్లాడుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు డిబేటు, డిస్కషను, డైలాగ్ చెప్పుకోవడానికి కానీ కత్తులు తీసుకుని అరుక్కోవడానికో, లేదా గన్నులు తీసుకుని కాల్చుకోవడానికో, లేదా బాంబులు వేసుకోవడానికో, రాళ్ళు రప్పలేసు చెప్పులు వేసుకోవడానికి కాదు కదా. సో ఆ రోజునే ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దీన్ని ఖండించుంటే చాలా గౌరవంగా ఉందాగా ఉండేది. రెండోది, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందండి. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఏం చేశారండి? వాళ్ళందరికీ కోపం వచ్చింది, కోపోద్రిక్కులు అయ్యారు, దానివల్ల వాళ్ళ కోపాన్ని ఈ విధంగా చూపించారు. కోపం వస్తే కోపాన్ని అణచుకోవాలి. ఎదుటివాడి మీద చూపిస్తావా? ఎదుటివాడి ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తావా? ఎదుటివాడి పార్టీ ఆఫీస్ని చంపేస్తావా? లేదా ఎదుటి వ్యక్తిని చంపేస్తావా నువ్వు? దాన్ని ఖండించలేదు ఈ మనిషి, ఈ పెద్ద మనిషి. రెండోది ఏమైందండి తర్వాత? ఆ రోజుని మాచర్లలో, సో బోండామో గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద అంత విచక్షణారహితంగా ఆ కర్రలు కత్తులు తీసుకుని అంత పెద్ద పెద్ద చూసారంటే ఆల్మోస్ట్ పెద్ద దొంగలాంటిది తీసుకుని అతను. అవును. కారు డ్యామేజ్ చేసి ఆల్మోస్ట్ ఇద్దరిని కూడా చంపినంత పని చేశాడు. ఏదో తుట్టులో వాళ్ళు ఆ డ్రైవర్ ఏదో చాకచక్యంగా వ్యవహరించాడు కాబట్టి తప్పించుకోగలిగారు. అటువంటి వ్యక్తిని నువ్వు కనీసం మందలించలేదు, శిక్షించలేదు, కనీసం అతని మీద ఒక కేసు కూడా పెట్టకుండా అతనికి ఏదో మున్సిపల్ చైర్మన్ ఏదో పదవి ఇచ్చి హత్యా రాజకీయాలను ప్రోత్సహించారు మీరు. అదేవిధంగా బాబు గారింటి మీద దాడి చేసిన వ్యక్తి జోగి రమేష్ గారు చేస్తే అతనికి మంత్రి పదవి ఇచ్చావు, అతను అసెంబ్లీలో కానీ బయట కానీ నోటికి వచ్చినట్టు అసలు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడుతున్నా కూడా, ఇంట్లో ఆడవాళ్ళని కూడా దూషిస్తున్నా కూడా అతను ప్రోత్సహించావు నువ్వు. అలాగే నీ సొంత చిన్నాయన్ని,
చంపేశాడని చెప్పి ఇంతమంది అభియోగాలు చేస్తున్నారు, ఇన్ని ఆధారాలు చూపిస్తున్నారు. ఈవెన్ గూగుల్ టేక్అవుట్లో కూడా ఆ పలానా వ్యక్తులు పలానా ఇంటి నుంచి ఇటు వచ్చారు ఆ టెల్లారెంజ్ కూడా చెప్పినప్పుడు కూడా ఆ వ్యక్తిని వెనకేసుకుని ఈ రోజుకు కూడా నువ్వు మళ్ళీ రెండోసారి కూడా ఎంపీ స్థానం ఇచ్చి కనీసం నీ సోదరి ఇద్దరు కూడా చిన్నాయన కూతురుకి మీద కానీ ఇటు నీ సొంత సోదరు మీద కూడా కనీసం ఒక సోదర భావం కాదు కదా, ప్రేమ అనురాగం లేకుండా మనం ఏం చేస్తాం సార్? మన ఇంట్లో మనం ఆడపడిచిన ఎవరినో ఏమైనా చేస్తాం సార్? ఒక పన్నెత్తి మాట అంటే మనం సహిస్తామా సార్? నానా దుర్భాషలు ఆడుతూ వాళ్ళ యొక్క వాళ్ళకి రంకులు అంటగడుతూ వాళ్ళని అన్ని విధాలుగా మానసికంగా వేధిస్తూ నువ్వు ఇన్ని రకాలు చేస్తున్నావే, ఇవన్నీ నువ్వు రాజును ఖండించుంటే ఈ రోజున డెఫినెట్గా సభ్య సమాజం కూడా అయ్యో పాపం అనుకుంటారు. ఏ ఒక్కళ్ళు కూడా అయ్యో పాపం అని కూడా అంటలేదు, బాగా జరిగింది సాహిత్యం అనుకుంటున్నారు. కానీ ఒకటి, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు అనేవి మనం ఎవరు కూడా సమర్థించకూడదు. కానీ ఇక్కడ జరిగింది కేవలం ఇది ఇంకొక డ్రామా అండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. ఇందాక ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదా తోపుదుర్తి కానీ ఇది రాయి కూడా కాదు, ఎయిర్ గన్తో దాడి చేశారని మాకు అనుమానం ఉందని చెప్పి కొత్త వాదన. నిన్నటి వరకు రాయి అన్నది కూడా వాళ్ళే, ఇప్పుడు ఎయిర్ గన్ అని కూడా అంటున్నది కూడా వాళ్ళే. అంటే మన గుండు పోటీ తర్వాత గొడ్లు పోటీ అన్నట్టుగా నిన్నటి వరకు రాయి దాడి అని వాళ్ళ మీడియాలో వేశారు. ఈరోజు ఇది రాయి దాడి లాగా లేదు, ఎయిర్ గన్ అని చెప్పి మళ్ళీ దీన్ని టాపిక్ డైవర్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు రాయి అయితే ఆ విధంగా ఉండదని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, లేదు ఇది ఎయిర్ గన్ అని చెప్పి మళ్ళీ కొత్త వాదన తెచ్చారు. ఏమంటారు మరి? ఇప్పుడు వీళ్ళు చూశారు కదా మీరు, ఇదని కాదు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, సొంత చిన్నాయన చనిపోతే గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్లపోటు అన్నారు, ఇది నారాసుర వధ అన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు అని చెప్పారు, బీటెక్ రవి గారు అని చెప్పారు. సో ఇదని కాదు, మీరు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా డాక్టర్ సుధాకర్ గారు ఇన్సిడెంట్ అక్కడి నుంచి ఆ 13 జిల్లాల్లో దళితులు బీసీలు ఎవరు చనిపోయినా కూడా ఈవెన్ సొంత చిన్నాయనకే మీరు రంకులు అంటగట్టి ఎవరో ఒక బీబీని తీసుకొచ్చి ఈవిడ భార్య అని అదని ఇదని ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వలన చనిపోయాడని దానివలన దీనివలన అని చెప్పి ఇంత మీ యొక్క ఫ్యామిలీ ప్రతిష్ట మంట గడుస్తున్నా కూడా నీ రాజకీయ ప్రాప్తం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం సొంత మనుషులను కూడా నువ్వు బదనాం చేస్తున్నావంటే సార్, మీరు ఇంకా నయ్యం, ఇంకా రేపు చూడండి, రేపు ఎల్లుండి చూడండి, AK-47 అని చెప్పినా ఆశ్చర్యపోడక్కర్లేదు, AK-47 కూడా చెబుతారు వీళ్ళు. ఇలాంటి సింపతి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? లేదు, విసిగి వేసారిపోయారు సార్. ఎక్కడ కూడా ప్రజాదరణ లేదు. లక్షల రూపాయలు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మినిమము ఒక సభకి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెడుతున్నారంటండి. మన రాష్ట్రమే కాకుండా ఇటు తమిళనాడు నుంచి ఇప్పుడు సపోజ్ చిత్తూరు గిత్తూరు ఆ చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కలకి వెళ్తుంటే సో అటు తమిళనాడు నుంచి జనాలు తీసుకొస్తున్నారంట, ఇటు అనంతపూరు అటు వెళ్తున్నప్పుడేమో అటు కర్ణాటక నుంచి కూడా జనాలు తీసుకొస్తున్నారంట. సో ఈ విధంగా మనుషుల్ని హైర్ చేసి తీసుకొచ్చి డబ్బు దశకం మందు బిర్యానీ అన్నీ ఇచ్చి తీసుకొచ్చి ఏదో బలప్రదర్శన చేస్తారు. బట్ ప్రజాక్షేత్రంలో అవుతే వీళ్ళకి ప్రజలు ఆల్రెడీ చీకొడతాం మొదలెట్టారు, వీళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఓడిపోతున్నాం తెలిస్తే ఏదో విధంగా బతికి బట్ట కట్టాలి, ఏదో విధంగా మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకోవాలి, లేకపోతే మన మనుగడ ప్రశ్నార్థంగా మిగిలిపోతుందని చెప్పి ఇక మీరు చూడండి, ఇంకా రేపటి నుంచి ఎన్ని టిస్టులు ఎన్ని ఇది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని ఒక గొప్ప హాలీవుడ్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, మీరు సినిమాలు చూసుకుంటారు, సాధారణంగా ఆయన సినిమాలు చూస్తుంటే ఆ సస్పెన్స్ మనం తట్టుకోలేము, ఆ సస్పెన్స్ తట్టుకోలేక చాలామంది ఆ రోజుల్లో బయటికి పరిగెత్తిపోయేవారంట డోర్లు తీసేసుకుని. అలాగే ఇంకా ఎన్ని సస్పెన్స్లు చూడాలి, ఇంకెన్ని దరిద్రాలు చూడాలి, మనం ఇంకా చాలా చూడాలి, ఇక్కడ చాలా చూపిస్తారు వీళ్ళు, ఇంకా చాలా చాలా వింతలు ఉంటాయి. సో ఇది కేవలం డ్రామా అండి, కేవలం డ్రామా ఇది. ఇప్పుడు ఆ రోజుని కోడి కత్తి విషయంలో నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్ర డాక్టర్ల మీద నమ్మకం లేదని చెప్పి మీకు సంబంధించిన వాళ్ళు మీ వర్గం సంబంధించిన వాళ్ళు హాస్పిటల్కి పరిగెత్తుకొచ్చి ఇక్కడ స్టేట్ కానీ స్టేట్ వచ్చి ఆ రోజునే డ్రామా రక్తి కట్టించారు. మరి నిజంగా అంత పెద్ద దాడి జరిగి ఉంటే అసలు మీకు అక్కడ ఒక అలజడి కనపడదా సార్? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అంతా వాళ్ళంతా కూడా అటు ఇటు పరిగెడతాం కానీ ఎవరేంటని చూడతారు కదా, చాలా క్యాజువల్గా. అదేంటి సార్, ఎప్పుడు కూడా అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఒక డాక్టర్ టీం ఉంటుంది కదా, డాక్టర్ టీం లేదు, ఎవరు లేదు, ఒక ఎంపీ గారు ట్రీట్మెంట్ చేయడం ఏంటి సార్, ఒక ఎంపీ గారు కుట్లేయడం ఏంటి సార్? ఇది కేవలం డ్రామా అండి. ప్రజలు ఈ డ్రామాలు నమ్మి నవ్వుకుంటున్నారు సార్, అపహాస్యం అవుతున్నాడు అతను. ఆల్రెడీ కాస్త కోస్తో తన వైఎస్ఆర్పీలో కరుడు కట్టిన వాళ్ళ ఏదో వాళ్ళు అవుతూ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా తల దించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు ఈ డ్రామాలు చూసి. ఎందుకంటే ప్రజల్లో ఇవన్నీ కూడా చాలా తేలికభావం వచ్చేసింది వీళ్ళ మీద. సో కాబట్టి
ఎవ్వరు నమ్మరు, నమ్మాలని పరిస్థితి లేదు. అనవసరంగా గాయాలు చేసుకోవద్దు, ఒళ్ళు ఒళ్ళు హోనం చేసుకోవద్దు. ఏదన్నా ఉంటే ఫెయిర్గా ఎలక్షన్లో ఫేస్ చేయమని చెప్పి జగన్ రెడ్డికి మీ మూలంగా నేను తెలియబోతున్నాను.